समरखंड आलूगड्ड पुलाव। मुगड़े किच फाइव मिनट किच अगेन मित पद गत नू नहीं वैसे ही लॉप आलू का डेसे एंगा था एंगा था ये बेसन अट पेटी कुछ अला उप्पु जल्लु फ्रेंच फ्राइज वासन కొంచెం వేగిన తర్వాత క్యారెట్ లే ఉప్పు వేయాలనా ఇప్పుడు కొంచెం వేయి క్యారెట్ లే ఈ క్యారెట్లు ఉల్లిపాయలు సంబంధాన్ని పెంచుతాయి मुझे वार చెఫ్ రెండు చేతులతో పని చేస్తున్నాడా నిరూపించాలంటే ఏం చేయాలి సార్ దీన్ని వారుస్తూనే దీన్ని కొడుకాలి అది కదపకూడదు అదే తెలివితేటలు గంట కొడతారు చూడు ఆరతి పళ్ళెం గంట ఇది ఊగుతుంది ఇది ఊగుతుంది అలా కాదు ఇది ఊగుతుండాలి ఇది మామూలు తిప్పుతుండాలి రెండో చేతి ఆఫ్ దాన్ని రావట్లేదు బాబా నిజంగా ఆఫ్ అబ్బా మిరియాలు దాల్చిన చెక్క అనాస పువ్వు పెద్ద యాలకులు రెండు జాపత్రి లవంగాలు యాలకులు షాజీరా లాస్ట్ షాజీరా నిమ్మకాయ తొక్క తింటే అంత మంచిది తెలుసా నిమ్మకాయ తొక్కకు ఒక ఫ్లేవర్ ఉంటుంది తొక్కలో నీకు ఏమి తెలియదు నిమ్మకాయ తొక్కలో ఉండే ఫ్లేవర్ అంతా దాంట్లో దిగుతుంది తర్వాత ఆలుగడ్డలు ఇది పొరలు పొరలుగా తెరలు తెరలుగా వరుసగా వస్తుంది పుదీనా ఆకు వేసేసా ధనియాల పొడి వేయించిన ఉల్లిపాయలు క్యారెట్లు సగం వేసి మిగతా సగం చివరిలో వేద్దాం పరిచేస్తా అది అట్లా చుట్టుపక్కల మొత్తం పరిచే కట్టే అప్పుడే మళ్ళీ వేద్దాం లేరా బాగా తగ్గించావు కదా సార్ ఇగో బాస్మతి బియ్యం నీళ్లు తీసా నీళ్లు తీసేసిన జాగ్రత్త నీళ్లు తీసి నానబెట్టిన బియ్యం వేసే పరిచే సార్ నానబెట్టను 45 నిమిషాల సేపు నానబెట్టిన బాస్మతి బియ్యం మన
మన ఊర్లో మండి అని కొత్తగా వస్తున్నాయి కదా ఈ మధ్య. అంతే అట్లాంటి ఫుడ్ ఏనటవా? ఇంత కమ్మగా ఉండదు అది. రెండు కప్పులు బియ్యం ఉంది, మూడున్నర కప్పులు నీళ్లు, అంటే జగ్గు పైన కొంచెం వేస్తాం. పొయ్యి వెలిగించు. ఒకటిన్నర చెంచాలు ఉప్పు, మూత పెట్టి మొత్తి జాగ్రత్త. సగం ఉడికిపోయింది. సగం ఉడికింది మరి ఇంకేం ఇట్లా నేను వేయించిన ఉల్లిపాయలు క్యారెట్లు ఒక పొరవి రెండు ద్రాక్షలు. రెండు ద్రాక్ష కుంకుమ జలాలు పరుచు మెల్లమెల్లగా మెల్లమెల్లగా నలుగు వైపులా వేయవలెను. మధ్యలో పెట్టు వెన్నపూస పరిచే ఈడొకటి. పొలవ్ పొయ్యి కట్టి అయిపోయిందా? అయిపోయింది. సమర్ఖండ్ ఆలుగడ్డ పొలవ్ అసలు ఉజ్బెకిస్తాన్లో ఎగబడి ఎగబడి తింటారు రైతు. సైడ్ నుంచి లూట్ చేసుకుంటూ పొలవ్ అదరగొట్టేసిన బాబాయ్. ఆలుగడ్డలు పైకి రావాలి అంతే. చక్కగా నెయ్యిలో వేయించిన జీడిపప్పు ఎండు ద్రాక్షలు ఉల్లిపాయలు సమర్కండ్ ఆలు పలావ్ ఎలా తయారు చేస్తారు? సమర్కండ్ ఆలు పలావ్ ఎలా తయారు చేస్తానంటే మూకుడులో 10 గరిటెల నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆలుగడ్డ ముక్కలు కొంచెం ఉప్పు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో ఉల్లిపాయలు కొంచెం ఉప్పు వేసి సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే మూకుడులో బిర్యానీ ఆకు, మిరియాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, జాపత్రి, షాజీరా, నిమ్మకాయ కొంచెం వేయించిన తర్వాత ముందుగా వేయించుకున్న ఆలుగడ్డలను అందులో పరిచి పైనుంచి పుదీనా ఆకు, ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ క్యారెట్ ముక్కల్ని మళ్ళీ పైనుంచి పరుచుకొని నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని వార్చి ఆలుగడ్డల పైన పరచాలి. 3 కప్పుల నీళ్లు పోసి ఉప్పు వేసి మూత పెట్టి సగం ఉడికించుకున్న తర్వాత మూత తీసి ముందుగా వేయించుకున్న ఉల్లిపాయ క్యారెట్ ముక్కలని మళ్ళీ పైనుంచి పరిచి కుంకుమ పువ్వు జలాలు, మిరపకాయలు వేసి వెన్నపూస కూడా వేసి మూత పెట్టి 12 నిమిషాలు దమ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని ముందుగా వేయించుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఉల్లిపాయలు పైనుంచి పరుచుకొని కొత్తిమీర జల్లుకుంటే సమర్కాండ్ ఆలుగడ్డ పులావ్.